హాయ్ వ్యాస్, వెల్కమ్ టు నక్షత్ర స్టోర్స్. మరి నక్షత్ర స్టోర్స్ లో ప్రతిరోజు మేము ఒక కొత్త కొత్త వీడియోని అప్లోడ్ చేస్తున్నామండి. అండ్ ప్రతి వీడియోలోనూ సరికొత్త కలెక్షన్ చూపిస్తున్నాం కదా. మరి ఈ కలెక్షన్ అంతా మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఈ కలెక్షన్ సొంతం చేసుకోవడం ఎలా అంటే మీకు ఆల్రెడీ తెలుసు అండి. నక్షత్ర స్టోర్స్ హైదరాబాద్ లో 4 బ్రాంచెస్ లో ఉంది, అలాగే కొత్తగా నంద్యాలలో కూడా ఓపెన్ అయిపోయింది. మరి బ్రాంచెస్ కి సంబంధించిన అడ్రస్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. కాబట్టి మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా మీరు చక్కగా కాంటాక్ట్ చేసి కాల్ ద్వారా అలాగే కొరియర్ ద్వారా కూడా మీరు దీన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు దగ్గరలోనే నక్షత్ర స్టోర్స్ ఉంటాయి కనుక చక్కగా నక్షత్ర స్టోర్స్ లోకి వచ్చేస్తే కనుక మీరు మీకు నచ్చిన కలెక్షన్ తో పాటు ఇంకా ఇక్కడ ఉన్న బోల్డ్ అంత కలెక్షన్ చూసే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే నక్షత్ర స్టోర్స్ మనందరి ముందరికి ఫ్రాంచైజీ అనే ఆఫర్ ని కూడా తీసుకొని వచ్చింది. ఆ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకుని చాలా మంది ఇప్పటికే దానికి రెస్పాన్స్ గా కాల్ చేసి చాలా డీటెయిల్స్ అడగడం కూడా జరుగుతుంది. అలాగే 2 బ్రాంచెస్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా రాబోతున్న కాలంలో కూడా మనకి ఇంకొక 4-5 బ్రాంచెస్ రెడీగా ఉన్నాయండి ఓపెన్ అవడానికి. మరి మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటే నక్షత్ర స్టోర్స్ కి కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం. సో ఈ రోజు నేను మీకు పట్టు శారీస్ లోని వెరైటీస్ తీసుకుని వచ్చేసానండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాంజీవరం హ్యాండ్లూమ్ పట్టు శారీ అనమాట. ఇందులో చాలా చక్కటి కలర్ కాంబినేషన్ మనకు కనిపిస్తుంది. పైనంతా కూడా మనకి ఏంటంటే ఒక ఆనియన్ పీల్ కలర్ లాగా కనిపిస్తుంది కదా. కిందకు వచ్చేసరికల్లా గ్రీన్ కలర్ బార్డర్ లాంటిది ఇచ్చేసారండి. కంప్లీట్ గా శారీ బాడీలో కనుక చూస్తూ ఉంటే కలర్ అయితే మనకి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ లాగా కనిపిస్తుంది. దీని మీదనే మనకి వీవింగ్ లోనే మనకి పింక్ కలర్ థ్రెడ్ వీవింగ్ కనిపిస్తుంది. పైన వచ్చేసి మనకి లైట్ గా సిల్వర్ జరీ తోటి కొంచెం హైలైట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ ఇచ్చారు. కిందకు వచ్చేసరికల్లా పింక్ కలర్ ని బేస్ గా తీసుకున్నారన్నమాట. ఒక బార్డర్ లాగా వచ్చింది. దీనిలోనే మనకి ఏంటంటే ప్యారెట్ డిజైన్ లాగా ఇచ్చారు. యెల్లో అండ్ ఆరెంజ్ కలర్ ప్యారెట్స్ తోటి మనకి కాంట్రాస్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా అంతా కూడా మనకి ఏంటంటే ఈ సిల్వర్ జరీ తోటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కిందకు వచ్చేసరికల్లా ఒక జకార్డ్ బార్డర్ ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. అండ్ కంప్లీట్ గా కింద చూస్తూ ఉంటే మనకి పైన ఇచ్చినటువంటి 2 బార్డర్స్ ని కంటిన్యూ చేస్తున్నట్టుగా కూడా కనిపించింది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్ లో రన్ అవుతూ ఉంటుందండి. అండ్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా టోటల్ గా డిఫరెంట్ కలర్ తీసుకున్నారు. బ్రైట్ పింక్ కలర్ తీసుకుని ఇందులో కూడా ఏంటంటే మనకి సింపుల్ గా డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చేసారు. సైడ్స్ చూస్తూ ఉంటే మనకి లోటస్ డిజైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయండి. అండ్ జకార్డ్ వీవింగ్ కూడా నెక్స్ట్ అంటే శారీలో ఇచ్చిన బార్డర్స్ నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అనమాట. అంటే పళ్ళు ఏదైతే కలర్ తీసుకున్నారో మనం శారీకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ లోనే వచ్చిందండి. శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ నే మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,795 రూపీస్ పడుతుందండి. సో లైట్ వెయిట్ పట్టులో ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. యూజువల్ గా కంచి పట్టు చీరలు అనగానే చాలా హెవీగా ఉంటాయి, ఏమైనా పండుగలు వచ్చినా లేదంటే కనుక ఫంక్షన్స్ వచ్చినా క్యారీ చేయడం కష్టమని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి లైట్ వెయిట్ లో శారీస్ కావాలి అని అనుకుంటే ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. అండ్ మల్టీ కలర్ అండ్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి ఈ శారీని తప్పకుండా మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే నక్షత్ర స్టోర్స్ ని విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ చూద్దాం. సో ఇది కూడా ప్యూర్ కాంజీవరం హ్యాండ్లూమ్ పట్టు అని చెప్పుకోవచ్చు అండి. సో ఇది కూడా మనం చూస్తూ ఉంటే కనుక శారీ అంతా కూడా మనకి సంపెంగ పువ్వు రంగు అని అంటాం కదా, ఆ కలర్లో ఇచ్చారనమాట. సో డిఫరెంట్ కలర్ గ్రీన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ లో కూడా మళ్ళీ మనకి కంప్లీట్ గా సిల్వర్ జరీలోనే మనకి ఇక్కడ ఒక యాపిల్ ప్యాటర్న్, అలాగే కిందకు వచ్చేసరికల్లా ఒక ఫ్లారల్ డిజైన్ అనేది మనకి ట్రెడిషనల్ గా ఉండే మ్యాంగో డ్రాప్ డిజైన్, ఇదంతా కూడా మనకి శారీ మొత్తంలో కూడా రన్ అవుతూ ఉంటుందండి. పైకి వచ్చేసరికి చాలా సన్నటి బార్డర్ ఒకటి సింపుల్ గా ఇచ్చేసారు. మనం రెండో పక్క చూస్తూ ఉంటే కనుక ఒక పింక్ కలర్ లో బేస్ తీసుకున్నారనమాట. దీని మీద అంతా కూడా మనకి కొంచెం జకార్డ్ వీవింగ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ తోటి ఎంబ్రాయిడరీ కొంచెం వచ్చి కొంచెం అంతా కూడా జరీ ఎంబ్రాయిడరీ వచ్చేసి మనకి హెవీగా ఫ్లవర్, అలాగే సింపుల్ లీవ్స్ అండ్ క్రీపర్ డిజైన్ లాగా మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కిందకు వచ్చేసరికి మనకి పైన ఇచ్చినటువంటి బార్డర్ ని రన్ చేస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు మనం పళ్ళు కనుక చూస్తున్నట్లయితే టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ ని తీసుకున్నారండి, బ్రైట్ పింక్ కలర్ తీసుకున్నారు. మనకి పళ్ళులో అంటే బార్డర్ లో శారీ బార్డర్ లో ఎలాంటి ఫ్లవర్స్ అయితే యూజ్ చేశారో, ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ ని మనకి ఓన్లీ పింక్ కలర్ మీదనే ఇందులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సింగిల్ జరీ వీవింగ్ లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. కిందకు వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్ ఫ్లారల్ అండ్ లీఫీ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్ లో మనకి పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చేసారనమాట పింక్ కలర్ తోటి. యూజువల్ గా పట్టు శారీస్ అనగానే మనం హెవీగా వర్క్ చేయించుకుంటూ ఉంటాం కాబట్టి ప్లెయిన్ గా వచ్చినా కూడా మనం దీన్ని కంప్లీట్ గా వర్క్ తోటి ఫిల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక కాంట్రాస్ట్ గా శారీకి టోటల్ కాంట్రాస్ట్ గా వచ్చింది కాబట్టి మనం ప్లెయిన్ గా వేసుకున్నా లేదంటే ప్యాచ్ వర్క్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకి 10,795 రూపీస్ పడుతుంది. సో కంఫర్టబుల్ గా ఉండే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో లైట్ వెయిట్ లో కావాలి అని అనుకుంటే కనుక ఇలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం.
సో మనం ప్యూర్ కంజీవరంలో నెక్స్ట్ ఇంకొక శారీ చూస్తున్నామండి. లైట్ వెయిట్ శారీ అండ్ ఇది కంప్లీట్గా మనకి బేస్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్లో వచ్చిందండి. మనకి ఇలా చూస్తూ ఉంటే క్రీమ్ కలర్లో సిల్వర్ జరీ వీవింగ్లో వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. బార్డర్ వచ్చేసి మనకి సింపుల్గా సన్నటి పర్పుల్ బార్డర్ ఒకటి ఇచ్చేశారు. ఇంకా శారీ బాడీలో కనుక మనం చూస్తూ ఉంటే మనకి కొంచెం గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నారండి. గ్రీన్ కలర్ వచ్చేసి మనకి థ్రెడ్ వీవింగ్లో ఉంటుంది. గోల్డ్ అంతా కూడా మనకి జరీ వీవింగ్లో బటర్ఫ్లై ప్యాటర్న్ అనేది మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా రన్ చేస్తూ వచ్చారు. సో ఇలాగే మనకి ఆల్టర్నేట్గా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ లో బటర్ఫ్లైస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ కిందకు వచ్చేసరికల్లా బార్డర్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఇచ్చారండి. పర్పుల్ బార్డర్ కొంచెం హెవీ బార్డర్ లాగా ఇచ్చేసారు. ఇందులో మనం చూస్తూ ఉంటే ప్యారెట్ అనేది గోల్డెన్ వీవింగ్ లో మనకు కనిపిస్తుంటుంది. జరీ వీవింగ్ లో మనకి అక్కడక్కడ మళ్ళీ మనకి థ్రెడ్ వీవింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే ప్యాటర్న్ లో మనకి ఓవరాల్ శారీ అంతా కూడా బార్డర్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇంకా శారీ బార్డర్ దగ్గరకు వచ్చేసరికల్లా టోటల్ గా డిఫరెంట్ గా వచ్చిందండి. పళ్ళు దగ్గరికి పళ్ళుని మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా మనకి పర్పుల్ కలర్ ని బేస్ గా తీసుకున్నారు. అందులోనే మనకి టూ ప్యారెట్స్ జంటగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగ త్రీ డిఫరెంట్ ప్యాచెస్ లాగా ఇచ్చినట్టుగా మనం 3-4 ప్యాచెస్ లాగా చూడొచ్చు ఈ ప్యారెట్స్ ని. అలాగే సైడ్స్కి వచ్చేసరికల్లా మనకి కొంచెం క్రీపర్ డిజైన్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా కింద బార్డర్ అంతా కూడా మనకి పర్పుల్ ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ని ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. ఇదేంటంటే పర్పుల్ మీద సిల్వర్ జరీ తోటి మిక్స్ అయినట్టుగా వచ్చింది కాబట్టి మనకి చాలా చక్కటి షైన్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో అండ్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ప్లెయిన్ పర్పుల్ బార్డర్ లాగా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. సో దీంతో మనం చక్కటి ప్యాచ్ వర్క్ అయినా వేయించుకోవచ్చు, లేదంటే మంచి వర్క్ చేయించుకొని అయినా కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 8,095 రూపీస్ పడుతుంది. అండ్ ఇదే రేంజ్ లో మనకి ఇంకా బోల్డ్ అన్ని ప్యాటర్న్స్ లో కూడా శారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి. లైట్ వెయిట్ పట్టులో శారీస్ చూడాలి అని అనుకుంటే కనుక చాలా చక్కటి కలెక్షన్ ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సీజన్ అంతా కూడా వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి నక్షత్ర స్టోర్స్ లో అవైలబుల్ గా ఉండబోతుంది. మరి ఇలాంటి కలెక్షన్ అంతా మీరు సొంతం చేసుకోవాలి అని అనుకుంటే నక్షత్ర స్టోర్స్ ని విజిట్ చేయాలి. నక్షత్ర స్టోర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో 4 బ్రాంచెస్ లో ఉందండి. ఒకటి వచ్చేసి మనకి వనస్థలీపురం, హబ్సిగూడ సుచిత్ర, అలాగే నిజాంపేట్. సో మనకి ఏ స్టోర్ కి వెళ్ళినా కూడా మనకి సేమ్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన కలెక్షన్ మీరు సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి హైదరాబాద్ లో 4 బ్రాంచెస్ తో పాటు కొత్తగా నంద్యాలలో కూడా ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ అయింది. అండ్ అక్కడ కూడా చాలా చక్కటి రెస్పాన్స్ కూడా వస్తుంది. అండ్ చాలా బాగుందని చెప్పేసి అందరూ చెప్తున్నారు కాబట్టి ఆ కలెక్షన్ మీకు దగ్గరలో ఉండే నంద్యాల స్టోర్ కి వెళ్ళి తీసుకోవాలి అని అనుకున్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి. మనకి సేమ్ ఆఫర్స్ కానీ లేదంటే సేమ్ ప్రైసెస్, సేమ్ కలెక్షన్ అక్కడ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఇంకా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీని చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కి చక్కటి రాయల్ బ్లూ కలర్ బార్డర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. పైన బార్డర్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ పర్పులిష్ షేడ్ లో కనిపిస్తుంది. దానిలో వచ్చేసి మనకి గోల్డెన్ జరీ వీవింగ్ లో మనకి ఈ పీకాక్స్ ప్యాటర్న్ లాగా కంటిన్యూ అవుతూ వచ్చిందండి బార్డర్ అంతా కూడా. ఇంకా శారీ బాడీ అంతా మనకి మెహందీ గ్రీన్ కలర్ లో ఇచ్చారు. ఇందులోనే మనకి పీకాక్స్ 2 డిఫరెంట్ షేడ్స్ లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకి సిల్వర్ వీవింగ్ లో, ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ జరీ వీవింగ్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కింద బార్డర్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. ఇదేంటంటే మనకి సిల్వర్ లోనే ఒక కడ్డీ బార్డర్ లాగా ఇచ్చి పైన ఇచ్చినటువంటి బార్డర్ నే కింద కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈస్ గా రెండు పక్కల కూడా ఒకటే లాంటి బార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం పళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా కొంచెం జకార్డ్ వీవింగ్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సైడ్స్ కి వచ్చేసరికల్లా ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ నే మనకి పళ్ళులో కూడా ఇచ్చేసారు. అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ మనకి టోటల్ గా కాంట్రాస్ట్ అంటే బార్డర్స్ లో మనకి ఏదైతే బ్లూ విత్ పర్పుల్ మిక్స్ ఏదైతే కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే కలర్ తీసుకున్నారండి. అండ్ శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ ని ఇందులో కూడా యూజ్ చేశారు. సో హెవీగా కావాలి అని అనుకుంటే మనం దీనికి వర్క్ చేయించుకొని బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,795 రూపీస్ పడుతుందండి. సో ఓవరాల్ గా ఈ రోజు ఎపిసోడ్ లో అన్ని శారీస్ మనం చూసినవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా. సో ఇవన్నీ జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇందులోనే మనకి ఇంకా చాలా చక్కటి కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఆ కలెక్షన్ అంతా కూడా మీరు పర్సనల్ గా చూడాలి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న నక్షత్ర స్టోర్స్ ని విజిట్ చేయొచ్చు. లేదు అంటే కనుక మేము చూపించిన కలెక్షన్ మీకు పర్టికులర్ గా అదే శారీ కావాలి అని అనుకున్నా కూడా మీరు కాల్ చేసి కొరియర్ ఫెసిలిటీ ద్వారా కూడా ఈ శారీస్ ని తెప్పించుకునే అవకాశం కూడా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఉంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు కూడా చూడగలుగుతారు. అలాగే నక్షత్ర స్టోర్స్ మన ముందుకు తీసుకొచ్చిన ఫ్రాంచైజీ ఆఫర్ ని కూడా చాలా మంది ఇప్పటికే యూటిలైజ్ చేసుకుని కాంటాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరి మీరు కూడా కొత్తగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఆ ఆలోచనలో ఉంటే కనుక వెంటనే నక్షత్ర స్టోర్స్ కి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంత కొత్త కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, బై బై.